just I've been reading the history of Boston and hearing stories about this place here. Now, in a way, this is the place where the modern democracy is born, so it really feels great to be here. Sir, Shantinivasam ani oka serial nunchi ippudu Bahubali, which is like international standard, and ante Telugu cinema anedi international standard ayindi ippudu. So how do you feel, ante mee journey ni ela chusukuntaru? మొదలు పెట్టినప్పుడు శాంతినివాసం మొదలు పెట్టినప్పుడు ఈ స్టేజ్కి వస్తామనేమి కలలు కనలేదు, బట్ చేసిన ప్రతి సినిమా బెస్ట్ ఎఫర్ట్, ఎంత ఎఫర్ట్ పెట్టగలం, దీనికి ఏమి చేయగలం, ఈ ఐడియాని బెస్ట్ ప్రోడక్ట్గా మార్చడానికి ఎంత కష్టపడగలం అని ఆలోచించుకుంటూ వచ్చాను. సో దట్ హ్యాస్ బ్రాట్ టు దిస్ లెవెల్, అండ్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ రీచ్డ్ అ గ్రేట్ లెవెల్, ఎక్కడో పైకి ఎదిగిపోయాను కూడా అనుకోవట్లేదు. అంటే బీనింగ్తో మోరల్తో పోల్చుకుంటే ఇప్పుడు ఒక మంచి స్టేజ్ కూడా ఉండొచ్చు, కానీ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ రీచ్డ్ అ గ్రేట్ పొజిషన్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా చేశారు, అండ్ దెన్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఇండియా మొత్తం మీరు పబ్లిష్ చేయడం వల్ల నేషనల్ లెవెల్లో మీకు మంచి నేమ్ వచ్చింది. సో వెన్ వి కెన్ ఎక్స్పెక్ట్ అన్ ఇంటర్నేషనల్ మూవీ ఫ్రమ్ యూ? ఇది మిద్దంగా ఉండదండి, దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ మూవీ, బికాజ్ ద వరల్డ్ హ్యాస్ బికమ్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్. సో ఎనీ మూవీ, ఎనీ లాంగ్వేజ్ మూవీ విచ్ ఈస్ మేడ్ వెల్ కెన్ రీచ్ దెన్ ఇంటర్నేషనల్ ఆడియన్స్. బట్ ప్రాక్టికల్గా దెర్ విల్ బి సో మెనీ థింగ్స్ లైక్ అసలు డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన డిస్ట్రిబ్యూషన్ పద్ధతులు ఉంటాయి, ఒక్కొక్క కైండ్ ఆఫ్ మోర్ దెన్ ద కాంటెంట్ ప్రాక్టికల్ థింగ్స్ మేక్ ఇట్ మోర్ డిఫికల్ట్ టు రీచ్ ఫర్ అ గ్లోబల్ ఆడియన్స్. నా వరకు నేను మన ఇండియన్ స్టోరీస్ని, మనకు తెలిసిన కథలని, మనకు తెలిసిన ఎమోషన్స్ని ఎంత బాగా తీయగలమన్న దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నా అండి. సో ముందు మన సినిమాని మనం అనుకున్నది బ్రహ్మాండంగా అందంగా తీయగలిగితే ఇట్ విల్ హ్యావ్ అ బెటర్ ఇంపాక్ట్, లైక్ వాట్ బాహుబలి వాజ్ ఇన్ జపాన్. జపనీస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని తీసింది ఏం కాదు అది, బట్ మన ఆడియన్స్ని మన ఎమోషన్ దృష్టిలో పెట్టుకుని తీసింది, విచ్ క్లిక్ దేర్. సో ఐ థింక్ దట్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్. సార్, ఇప్పుడు మీరు డెమోక్రసీ గురించి చెప్పారు కదా, సో యూ హ్యావ్ ఇంక్లినేషన్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ డెమోక్రసీ, బట్ వాట్ అకార్డింగ్ టు యూ, వై ఆర్ పీపుల్ ఓన్లీ ఓటింగ్ ఫర్ క్రిమినల్స్ అండ్ కరప్ట్ పీపుల్? పాలిటిక్స్ మీద అంత అవగాహన లేదు. మై బ్రీఫ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ ఇస్ లైక్ జేపీ గారి వెనకాల తిరిగినప్పుడే, అప్పటి వరకు ఒక ఐడియా ఉండేదండి, ప్రజలంతా మంచోళ్ళు, పొలిటీషియన్స్ అంతా చెడ్డోళ్ళు అని. మంచి పొలిటీషియన్స్ ఎన్నుకుంటే మొత్తం అంతా మారిపోద్దని. దెన్ గ్రాడ్యువల్లీ ఐ కేమ్ టు నో దట్ పొలిటీషియన్స్ అందరూ చెడ్డోళ్ళు ఏం కాదు. మనం ఊహించుకున్నంత సినిమాలో చూపించినంత ఆల్ ద చెడంతా ఒక పొలిటీషియన్ దగ్గర ఉండదు, ఒక పొలిటీషియన్ తీసేసిన మాత్రాన సొసైటీ బాగుపడిపోవడం అంత ఉండదు. ఇప్పుడు మనకున్న ప్రజెంట్ కండిషన్స్కి పొలిటీషియన్స్ ఎంత బాధ్యలో ప్రజలుగా మనం కూడా అంతే బాధ్యం. మనం డబ్బులు తీసి ఓటుకి డబ్బులు తీసుకుని ఓటేసినప్పుడు వీ హ్యావ్ నో రైట్ టు బ్లేమ్ ద పొలిటీషియన్స్. సో అదొకటనే కాదు, దే ఆర్ మెనీ మెనీ థింగ్స్. సో ఐ కాంట్ రియలీ బ్లేమ్ ద పొలిటీషియన్స్ ఫర్ ఆల్ ద బ్యాడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. లాట్ ఆఫ్, అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫిల్మ్ స్కూల్స్లో లాట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అనమాట, అంటే మన ఇక్కడ అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో తీసుకున్నా, న్యూయార్క్లో తీసుకున్నా, దట్ యూ సీ సో మెనీ ఇండియన్స్, అంటే మొత్తం ట్రెండ్ మారిపోయింది. ఇండియా నుంచి కూడా వచ్చి ఇక్కడ యూనో అది ఒక సబ్జెక్ట్ కింద తీసుకొని చదువుకుంటున్నారు ఇక్కడ కూడా స్కూల్స్లో. సో మీరు ఏమంటే అది నిజంగా అవసరమా? ఎందుకంటే మీరు కానీ ఇంకా చాలామంది దే రియలీ డిడ్ నాట్ గెట్ ట్రైన్. సో ఒక రాజమౌళి గారి లాగా అవ్వాలి అంటే ఆ ట్రైనింగ్ అవసరం అంటారా? ఇట్లా ఒక స్కూల్కి వెళ్ళి, ఒక ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి అంటే అవసరం లేదు అని ఏమీ చెప్పలేమండి. ఇప్పుడు ఏ రంగంలో తీసుకున్నా ఏమీ చదువులేని వాళ్ళు హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా చదువుకొని పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో చదువు ఉంటేనే పైకి వస్తారని లేదు, చదువుకోకపోతేనే పైకి వస్తారని లేదు, ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్. బట్ ఒక మంచి యూనివర్సిటీలో, మోర్ దెన్ మంచి యూనివర్సిటీ, ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ టీచర్, స్టూడెంట్ని అర్థం చేసుకొని స్టూడెంట్లో ఉన్న ఆ హిడెన్ టాలెంట్ని బయట తీసుకొచ్చే టీచర్ దొరికితే ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఆ టీచర్ యూనివర్సిటీలో ఉండొచ్చు, బయట ప్రపంచంలో ఎక్కడన్నా ఉండొచ్చు, ఒక పుస్తకంలో ఉండొచ్చు. సో వెళ్ళి నేర్చుకోవడం అనేది తప్పేం కాదు,
ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అన్ ఇన్సైట్ ఆఫ్ అసలు సినిమా ఎలా తీయచ్చు, మనకున్న ఐడియాని తెర మీదకి ఎలా ఎక్కించవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో దే విల్ గివ్ యూ అన్ ఇన్సైట్ విచ్ ఈస్ డెఫినెట్లీ గుడ్. బట్ అది ఉంటే డెఫినెట్గా చదివేసిన వెంటనే ఉద్యోగం, ఒక డిగ్రీ వచ్చిన వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందని ఎలా చెప్పలేము. ఇది వచ్చిన వెంటనే సినిమాలో క్లిక్ అవుతారని చెప్పలేమండి, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. యూజువల్లీ మీరు మూవీ అంటే డైరెక్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు స్టోరీ లైన్ ముందుగానే ఆడియన్స్ ఇచ్చేసే ఎక్స్పెక్టేషన్స్ అలాగే పెట్టేస్తారు. ఆ రాజు నుంచి అక్కడ సింగిల్ లీక్ కూడా రాలేదు, యూట్యూబ్లో ఏమో థంబ్నైల్స్ పిచ్చి పిచ్చిగా రాసేస్తారు, ఏది పడితే అది రాదు. సో ఆ రాజు నుంచి మా కోసం స్పెషల్గా కొంచెం ఏదన్నా లేదండి, ఐ కెనాట్ సే దట్. అంటే నేను ప్రతి సినిమా గురించి చెప్పలేదండి, కొన్ని సినిమాల గురించి ముందే చెప్తాను. లైక్ బాహుబలి నేను ముందు స్టోరీ అని రివీల్ చేయలేదు, అండ్ మర్యాద రామన్న ఈగా కైండ్ ఆఫ్ సినిమాలకు ముందే చెప్పాను. ఈచ్ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ మేకింగ్ ద ఆడియన్స్, అంటే ఆడియన్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది ఒక్కో ప్రాజెక్ట్కి ఒక రకంగా ఉంటుందండి. ఆల్ ఆర్ నాట్ ద సేమ్. సో ఆ సినిమాని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను. దిస్ ఆర్ఆర్ గురించి దాయాలని ఏం కాదు, అదే సీక్రెట్గా పెట్టాలని ఏం కాదు. ఇట్స్ జస్ట్ నాట్ ద రైట్ టైం. When the time comes, I'll definitely reveal the details about RR. Definitely not this time. And RR ikkada ante US lo shooting jarugukobothundi ani cheppi vastunnayi adi avakalam ledanna alanti nenu. Sir, meeru ippudu Bahubali tarvata vindaku Japan example icharu. So ippudu man next chese movies kuda audience ni ento kontha drushtilo pettukoni cheyakapothe would you consider it as a missed opportunity, because we have an opportunity now to reach Japan. So vaalla sentiments like something should లైక్ ఐ వాజ్ సేయింగ్, నేను బాహుబలి చేసినప్పుడు జపనీస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని చేయలేదు కదా. ఐ బేసికలీ మేక్ మూవీస్ బేస్డ్ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్. స్కేల్ ఎలాగన్నా ఉండొచ్చు, బట్ హ్యూమన్ ఎమోషన్స్ మీద బేస్ అయి చేస్తాను. సో హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్, అది జపనీస్కైనా ఇండియన్స్కైనా చైనీస్కైనా యూఎస్కైనా ఎవరికైనా ఎక్కడున్న వాళ్ళకైనా ద హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్. సో మనం దాన్ని ఎంత అందంగా చెప్తాం అన్న దాన్ని బట్టి యూ విల్ గెట్ ఏ గుడ్ ప్రోడక్ట్. ఆ గుడ్ ప్రోడక్ట్ ఎవరికి కనెక్ట్ అవుద్ది, మన ఇండియన్స్కి దృష్టి పెట్టుకొని తీస్తాను, బట్ ఎవరు కనెక్ట్ అవుతుంది అనేది వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. లైక్ ఇంతకుముందు నేను చెప్పినట్టు, అపార్ట్ ఫ్రమ్ కనెక్టింగ్ ద కాంటెంట్, వీ ఆల్సో హ్యావ్ ద థింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా వెళ్తుంది. అసలు ముందు వాళ్ళు చూడాలి కదా, థియేటర్లో రిలీజ్ అవ్వాలి కదా. ఆ పర్టికులర్ దేశంలో సినిమా థియేటర్లోకి వెళ్ళి రిలీజ్ అయ్యి జనాల్ని థియేటర్ రప్పించడం అన్నది అంతా డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అవి కాంటెంట్కి సంబంధం లేదు. సో అవన్నీ ఎలా జరుగుతాయనేది సినిమా బిగినింగ్ నుంచి అవన్నీ ఆలోచిస్తా కూర్చుంటే ముందు సినిమా అందంగా రాదు. సో వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ ప్రోడక్ట్ ఫస్ట్. ప్రోడక్ట్ తయారైన తర్వాత దెన్ వీ కెన్ సీ ఈ ప్రోడక్ట్ని ఇంకెంతమంది జనాలకి ఎలా తీసుకెళ్ళగలమని చెప్పి వీ షుడ్ థింక్. ఫస్ట్ నుంచి ఐ డోంట్ థింక్ that's the right way. The Indian cinema has gone through major transformation in the last decade. We've seen, you know, huge blockbusters come in, movies like Bahubali breaking records, setting new records. So how do you see the next decade unfolding for Indian cinema? I'm not so much of a person with foresight. I can't think beyond my next film. I don't even know what I'm doing the film after RRR. So I'm not a person with foresight, but what I can say is the kind of platforms that are arising for the storytelling is like amazing. Be it Netflix, Amazon or many other platforms, and not only digital platforms. Even now there are many ideas who are coming, people who are coming with ideas like making a small film and presenting it in a moving theater for a small section of people. All these are different kind of platforms which we never had this kind of arena before. So people were thinking, if you have to make a filmmaker, then you have to go into only the mainstream kind of film, and it is very narrow path for so many people to come into. But now the path has widened so much. It's the best time for a storyteller to realize his dreams. All you need to do is work really, really hard on it, and you are in the best possible phase of storytelling. So next 10 years is the way forward for all the youngsters. Mm-hmm. If they want to make a career in filmmaking. F2 is a movie like it's released recently.
it released in Amazon Prime Video within like 1 month. Mm-hmm. So is that helping film industry? Like people like very small kids, they can't go to theater, so they'll wait for Amazon Prime. So Telugu, you're talking about Telugu film or you're talking about Telugu cinema? Cinema is a film theater, film theater. And Telugu films, why not? See, basically, earlier when we make film, you have one platform where you can exhibit your film, which is a film theater. No? Now you have, then we had another platform, which is TV. You can play your, you get your revenues from film theaters and you can get your revenues from satellite or TV as well. Now we have a third platform which is coming as, let's say mobile device, Amazon or Netflix is primarily on the mobile device, so personal viewing. This is another platform. So if you can make one film, one product, which you can get your monies from three platforms, it's good for the producer. So, but if you're talking just about the theaters, then they have a competition. Yes. The theaters face a very stiff competition. Unless you have a reason for the people to come to the theater and watch and not on TV or not on their mobile device, then you have to give something extra for the audience. Like, anyway, it's like coming in Amazon, like, let's wait, why do I have to go to theater? Like, not everyone. Not everyone. Not everyone. So there will be segmented audience. But I'm just saying, will that increase and will that help or will that... It will definitely help the producer. Because he can play his product on three different platforms. From us. We were just thinking, like, is that really helping or is that bringing it down? Okay, on the other side, you have to make... It will help the producer, yes. I don't know. You have to make 2 million here. Though it's coming on Amazon Prime, it made 2 million. And incredibly, right from your first movie, you've been like choosing Keeravani Garu for the music. And meet the other directors, they explore every music. And why is that, like, you know, It's just matter of comfort and matter of comfort. Even if you take many directors, they work with mostly one music director or two music directors. Mostly music directors are technicians. It is just their comfort level. But how? As long as I have the comfort level with Keeravani Garu, I don't think I will. On the comfort level itself, do you choose a subject on which you are very comfortable, based on human emotions and a love triangle? Yeah. Mostly that. Yeah. When such a backdrop is there, do you also try to say that, okay, even though the circumstances of this Nayakudu or hero have been very not very conducive, but still the hero has been able to achieve a very good result. So such kind of transformational movies which have your comfort zone, are you looking into that? No, see, when I make a story, it's not about comfort zone or not comfort zone. It's about what I like, what I feel emotional about. If I get the get the emotion pumping in me when I read the story, I go for it. It's not about the comfort level there. So unless if I don't feel for the character, if I don't feel the emotions in me, just because venturing into something different, I won't make it. So I should feel emotional about this too. Did you see love-based movies in my films? Different subjects, sir. Yeah. Specific. Last question. Telugu Pakshapathini, Pillala Pakshapathini. Manaki 100 samvatsarala Indian cinema teesukunte pillala kosam, ante Western society lo chuste pillala kosam teesina cinema chala ekku undayi. Pillalanu drushtilo pettukoni. Manu Telugulo gaani, Hindilo gaani, pillalaki based subjects teesukoni సినిమాలు తీయటం చాలా తక్కువ అరుదు, లేకపోతే అసలు తీయలేదు అనుకోవచ్చు. అంటే ఆ పిల్లలకు సంబంధించిన సబ్జెక్ట్ లేకపోవటమా, లేకపోతే కమర్షియల్గా వయబుల్ కాకపోవడం వలన, లేకపోతే పిల్లలకి మనం పెద్దవాళ్ళ సినిమాలు చూపిస్తే సరిపోతుంది, పిల్లలకి అవసరం లేదనే? అంటే మనకి ఫస్ట్ నుంచి కూడా సినిమాల కన్నా ముందు నాటకాల కన్నా ముందు అమ్మమ్మలు తాతయ్యలు అమ్మలు ఇంట్లో కథలు చెప్తారు. దట్ ఈస్ the tradition of storytelling is much more older to us than the West. Of course, films, they are the pioneers, but the art of storytelling, we are much more older than them. So we never had a segmented storytelling. Manaka Astamanu kuda, it is like one story is good from child to tataya. No, that's the kind of storytelling we had. The same thing followed into the films.
మనకి మనం చెప్పే సినిమాలు అందరూ కూడా ఇంటర్లు పాది వచ్చి చూడాలి అన్నదే మనకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. మనకు ఆ కైండ్ ఆఫ్ సెగ్మెంటెడ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఎప్పుడు రాలేదు. ఐ థింక్ నౌ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ స్లోలీ, ఆ ఆస్పెక్ట్ నుంచి కాదు కానీ జస్ట్ బికాజ్ నౌ వీ హ్యావ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి ఈచ్ ఫిల్మ్ మేకర్ ఈజ్ ట్రయింగ్ టు, మెనీ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ట్రయింగ్ టు క్యాటర్ ఫర్ అ సెగ్మెంటెడ్ ఆడియన్స్. సో మా పెద్ద పెద్ద బడ్జెట్లు కాదు చిన్న బడ్జెట్లు కూడా ఈ ఆడియన్స్కి మాత్రమే నేను కథ చెప్తాను అనే ట్రెండ్ మొదలైంది. సో ఇన్ దాట్ వీ విల్ సీ పీపుల్ టెల్లింగ్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్.